Step into. Value zone. Hyperman. Patanjali. ప్రేమకు కులం మతం జాతి ఆస్తి అంతస్తులతో పని లేదని నిరూపించే యథార్థ ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. తాత వయసున్న వ్యక్తితో ఓ యువతి ప్రేమలో పడింది. అంతేకాదు, నిజమైన ప్రేమకు వయసుతో సంబంధం లేదంటూ పెళ్లి కూడా చేసుకుంది. డేటింగ్ యాప్లో పరిచయం ప్రేమగా మారింది. ఫిలిప్పీన్స్కు చెందిన యువతి, అమెరికాకు చెందిన డేవిడ్ ప్రేమ పెళ్లి గురించి నెట్లింట్లో వైరల్ అయింది. ఈ ఎల్లుళ్ళు దాటిన ప్రేమ కథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి నోట్లా నానుస్తుంది. ఫిలిప్పీన్స్కు చెందిన 21 ఏళ్ల యువతి జాకీ, అమెరికాకు చెందిన 63 ఏళ్ల డేవిడ్లకు డేటింగ్ యాప్లో పరిచయమైంది. ఇద్దరు తరచుగా చాట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇలా మొదలైన స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో తమకే తెలియదని ఈ జంట చెబుతుంది. జాకీని కలవాలనే కోరికతో డేవిడ్ అమెరికా నుండి ఫిలిప్పీన్స్కు చేరుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చివరకు 2018లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుండి జాకీ డేవిడ్ దంపతులు కాలిఫోర్నియాలో ఓక్లాండ్లో నివసిస్తున్నారు. జాకీ వయసు ఇప్పుడు 28 సంవత్సరాలు. వారిద్దరు తమ పెళ్లిని 10 మందికి తెలియజేశారు. దీంతో సోషల్ మీడియాలో అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారు. అమ్మాయిని వృద్ధుడి దత్తపుత్రిక అని కామెంట్ చేస్తూ ఎగతాళి చేయడం ప్రారంభించారు. అయితే ఈ యువతి కూడా ఎక్కడ తగ్గేదే లే అంటూ ట్రోలర్లకు సమాధానమిస్తూ, అతను నా ప్రేమ, నిజమైన ప్రేమకు వయసుతో పని లేదు అని చెప్పింది. ఈ జంట తమ జీవితానికి సంబంధించిన చిన్న విషయాలను టిక్ టాక్ లో షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఈ జంట 50,000 మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు. అయితే ఏజ్ గ్యాప్ కారణంగా ఈ జంట ఆన్లైన్ లో తరచూ రకరకాల కామెంట్స్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరు జాకీని డేవిడ్ దత్తపుత్రిక అని కూడా కామెంట్ చేశారు. మరికొందరు జాకీని బంగారు పిచ్చుకని పట్టిందని కామెంట్ చేశారు. అంతేకాదు, భర్తకు వచ్చే పెన్షన్ ను అనుభవిస్తుందని కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇటీవల జాకీ ఒక వీడియోను షేర్ చేసింది. అందులో డేవిడ్ తనను ఫిలిప్పీన్స్ లో నివసిస్తున్న తన కుటుంబాన్ని ఎలా చూసుకుంటాడో చెప్పింది. తన భర్త డేవిడ్ తన కుటుంబానికి $25,000 పంపాలని ఆలోచిస్తున్నట్లు జాకీ వీడియోలో తెలిపారు. ఈ విషయంపైన ట్రోలర్లు జాకీని పట్టుకుని బంగారు బాతుని పట్టుకున్నావంటూ కామెంట్ చేశారు. దీనిపై జాకీ ట్రోలర్లకు ఫన్నీగా రిప్లై ఇస్తూ, అవును, డేవిడ్నే కాదు మిమ్మల్ని చాలా ఘాట్గా ప్రేమిస్తున్నాను, కనుక మీరు కూడా నాకు డబ్బు ఇవ్వండి అని కామెంట్ చేస్తుంది. తమ పెళ్ళై దాదాపు 6 ఏళ్ళయిందని, ఈ ఏడాది ఎక్కడైనా వెళ్లాలని అనుకుంటున్నామని జాకీ చెప్పింది. ఇదే విషయంపై డేవిడ్ మాట్లాడుతూ, తనకు ప్రజలు చేసే కామెంట్స్ పై పట్టింపు లేదు, ఎందుకంటే మా ప్రేమ నిజం, ఒకరిపై ఒకరికి శ్రద్ధ గల భాగస్వామి దొరికినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్తున్నాడు. అలాగే వారు కలకాలం హ్యాపీగా ఉండాలని కోరుకుందాం.